వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు ఏ కార్యాలయం పైన చూసినా ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. ఆ పేరు తెలంగాణ అనే పేరు మారింది తప్ప ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. పైగా అవినీతి మితిమీరిపోయింది. అధికారుల నుంచి అధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి అందినంత దోచుకునే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు అమలు జరుగుతున్న తీరు. మనం తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. మరి నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ జరిగినాయి అనేది ఈరోజు అందరు చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి గత రెండు దఫాలుగా ఏర్పడి ఈరోజు వరకు కూడా ఒక్క డిఎస్సి నిరుద్యోగ సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం కేవలం అన్నిటికీ నోటిఫికేషన్లు వేయాల్సి ఉండి అతి పద్ధతి ప్రకారం సమయానుకూలంగా వేసే నోటిఫికేషన్లు ఏంటంటే మొన్న మనం రీసెంట్ చూసినాం బారు వైస్ టెండర్లు ఆ నోటిఫికేషన్ మాత్రం సకాలంలో చేసిండు. నిరుద్యోగులను పట్టించుకున్న పాపం లేదు. ఉండదు వచ్చేసి ఉద్యోగాలంటే వాస్తవంగా నిరుద్యోగుల విషయం అలా ఉంచండి. అధికారంగా చూసినప్పుడు కూడా ఇతరత్ర కులాలను కాకుండా కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికి మొన్నటికి మొన్న వాళ్ళ తన కూతురు మనం చూసినాం ఒక సంవత్సరం కూడా పదవి లేనందుకు ఓర్చుకోలేకపోయిండు తట్టుకోలేకపోయిండు పిలిచి ఎమ్మెల్సీ చేసిండు. రెండోది మళ్ళీ వెంటనే ఆమె పీరియడ్ అయిపోవడంతో తిరిగి ఎమ్మెల్సీగా మొన్న రీసెంట్లీ కూడా అవకాశం ఇచ్చిండు. మనం చూస్తూనే ఉన్నాం వారి యొక్క ఆయన అల్లుడు హరీష్ రావు ఉన్నాడు ఆయన కూడా ఈరోజు అంతకుముందు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే వెంటనే మార్చిండు. ఎందుకంటే దాని మీద పట్టు అనేది తెలిసే టైం కల్లా మరొక శాఖ అప్ప చెప్పాలి. ఈరోజు వైద్య శాఖ ఇచ్చేసి దీన్ని ఎంతో పసిష్టంగా అమలు చేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మా ఒక అసంగ నేను ముదిరాజు అండి. మా ముదిరాజు కులానికి చెందిన వ్యక్తి ఈటల రాజేంద్రను కక్ష కట్టి నెట్టివేసి ఏ రకంగా మీరు చూసినా ఈరోజు తెలంగాణ ప్రపంచం యావత్ తెలంగాణ ప్రపంచం చూసింది. ఎంత నిర్బంధం ఎంత అధికార దాహం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఎన్ని కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చిండు అందులో భాగమే దళిత బంధు అయినా అక్కడ ప్రజలు బుద్ధి చెప్పిండు. నిన్నటికి మొన్న ఈరోజు చూస్తున్నాము రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ ఆయన సొంత కార్యాలయంలోకి వెళ్ళి తనకున్న బలగాలతోటి ఎంత దాడి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వాటరు వినియోగించడం గ్యాస్ వినియోగించడం ఒక పార్లమెంట్ సభ్యుడిపైన ఎంత నీచాతి నీచంగా చేస్తున్నారంటే ఇది రాబోయే రోజుల్లో వారి యొక్క పరాకాష్ఠకు నిదర్శనం. ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. కాకపోతే ఏంటంటే ఒకటి ఆయనకు తెలుస్తలేదు ఇది వాప బల్ప ఏంటిదని కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికార పక్షం ఆ రకంగా ఉన్నది. సరే ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. మేల్కొని తగిన బుద్ధి చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం గత పాలకులు చేసిన మోసం వల్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం అంటారు. సో వాళ్ళు ఇచ్చిన హామీలన్నా నెరవేరిన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుందా? హామీలు అంటే ఒక రెండు మూడు గుర్తు చేస్తాను. డబుల్ బెడ్రూమ్ అన్నారు, దళితునికి 3 ఎకరాలు అన్నారు, అదేవిధంగా దళితునికి ముఖ్యమంత్రి అన్నారు, KG-PG అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా పొడుగుంటుంది. మనం కన్నులతో చూస్తాం ఏ రోజు ఎక్కడనైనా డబుల్ బెడ్రూమ్ అనేది కనబడుతుందా? ఆ రోజు చెప్పాడు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, కొడుకు కూడలు ఎక్కడ ఉంటారు, ఈ కాలు చాకపోతే వీళ్ళు ఇచ్చే ఇందల్లా డోర్ తగులుతుంది అన్నారు. మరి ఇలా మాది నర్సంపేట నియోజకవర్గం, మాది నల్లబెల్లి మండలము, సొంతం నల్లబెల్లి మండలము. మా నల్లబెల్లి మండలం చెందిన వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ చూపించే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. దాని పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో మా సొంత విలేజ్ శనిగరం అనే మా విలేజ్ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలు రుద్రగూడెం కానీ, రామతీర్థం కానీ, రంగాపురం కానీ, మండల్లో ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా ఒక్క దళిత ఒక డబుల్ బెడ్రూమ్ అనేది చూపిస్తారా ఈ అధికార పక్షం నుంచి? ఎవరైనా సరే నేను వారి సవాలు విసురుతున్నాను. ఒక్క ఇల్లు చూపిస్తారా అని చెప్పేసి. రెండవది దళితునికి ముఖ్యమంత్రి అనేది పెద్ద నాయకుడు చెప్పిండు, అది అమలు కాదు, అది సాధ్యం కాదు, పేరుకే చెప్పని అందరు తెలిసిందే.
రెండోది కేజీ టు పీజీ అన్నారు. అది ఎక్కడ కనబడుతుందో నాకైతే ఎక్కడ కనబడలేదు. కాకపోతే ఉన్న స్కూల్లో మూతపడే పరిస్థితి వచ్చేసింది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి అవసరం కనుక కొన్ని డిపార్ట్మెంట్లను, కొన్ని రంగాలను, కొన్ని ప్రభుత్వ శాఖలను అందుబాటులో గుప్పిట్లో ఉంచుకుంటున్నారు. ఎన్నికలకు ఎవరైతే ఉపయోగపడతారో, ఏ సిబ్బంది అయితే ఉపయోగపడతారో వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి వేతనాలు పెంచుకుంటూ ఈ ఇతర నిరుద్యోగులను పట్టించుకునే పాపం అయితే లేదు. అది మీ మనం అందరం చూస్తున్నాం ఈరోజు. మనం సరే ఒకవేళ ఈరోజు చాలామందికి ఆవేదన ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు చెప్తలేరు, మనం చెప్తున్నాం ఇంతవరకు. సో మొత్తం మీకు ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తూ ఉన్నారు కదా, సో ఈ దాడులతోటి అరెస్టులతోటి ప్రశ్నించే గుంతలను ఆపే అవకాశం ఉండొచ్చు అంటారా? ఒక్కటండి, సరే ఈరోజు అధికారం ఉంది అని చెప్పేసి దౌర్జన్యం చేయొచ్చు, అరెస్టులు చేయొచ్చు, అవసరం ఉంటే వ్యక్తిగత దాడులు కూడా చేయొచ్చు. కానీ మనం చరిత్ర ఒకసారి చూసుకుంటే హిట్లర్ అనే ఒక వ్యక్తి అతను చేసిన పరిపాలన తీరు, చివరికి అతనికి ఏ పరిస్థితి ఎదురైంది, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత అతను బయటికి రానికుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ నిర్బంధాలు, ఈ అరెస్టులు, ఈ ఉద్యమం ఇలాంటి తెలంగాణ కోసం మనం పోరాటం చేసినప్పుడు ఈ అరెస్టులు చూడలేదా, ఈ నిర్బంధాలు చూడలేదా? ఈరోజు కాకపోతే మనం అప్పుడు మనం ఏదో వస్తుందని చెప్పేసి ఆ ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. ఒక అంశం అండి, మీరు అన్నట్టు నాకు గుర్తొచ్చింది, ఆ రోజు మనం స్థానికత కోసం కొట్లాడినాం. ఆ రోజు వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి గారు ఒక మాట అన్నారు, అయ్యా మీరు ఈరోజు స్థానికత కోసం కొట్లాడుతున్నారు, రేపటి మీ తెలంగాణలో కూడా స్థానికత కోసం కొట్లాడవలసి వస్తుంది అన్నారు. అది ఈరోజు మన కన్నం కూడా కట్టింటిగా కనబడుతుంది. వాస్తవంగా కూడా ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాము. సరే ఏదేమైనా ఒక నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే ఇకనైనా చైతన్యం కాండి, ఇకనైనా కూడా చైతన్యవంతమై వచ్చే ఒక రోజులలో మనం అనుకున్న మనం కలలు కన్న తెలంగాణ దేనికోసమైతే కలలు కన్నామో దాన్ని సాధించే దిశగా దాని పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే ఈ యొక్క అధికార పక్షానికి బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకేదైనా పార్టీ వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడుతుంది అన్నట్లు ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తున్నామండి, ఇప్పుడు గతంలో మనం కాంగ్రెస్ పరిపాలన చూసినాము, ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు మనం కళ్ళు కన్న ఈ పరిపాలన కూడా చూస్తున్నాము. కానీ నా ఒక అభిప్రాయం ఏంటంటే వాస్తవంగా ఈరోజు మన ఒక హిందూ సమాజం మీద, వాస్తవంగా నాది బీజేపీ పార్టీ కాదు, నాది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ. కానీ నాకున్న అభిప్రాయం ఏంటంటే ఈరోజు చూస్తున్నాం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ సమాజంలో మన అనుకున్న వాళ్ళను, మన హిందూ సమాజాన్ని కానీ హిందూ వాళ్ళను కూడా ఏ రకంగా చేస్తున్నారని చెప్పేసి ఒక్కోసారి ఆలోచన చేస్తే బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనా నా అభిప్రాయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా, మన సమాజాన్ని మనం కాపాడుకోవాలన్నా ఇది ఏమైనా ఒకసారి ప్రత్యామ్నాయంగా బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.